హలో డియర్ స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాప్టర్ మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఏంటి చార్జ్డ్ పార్టికల్ యొక్క మోషన్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది, ఆ పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టైం పీరియడ్ టు కంప్లీట్ ద వన్ రెవల్యూషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఎంత, అలాగే ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రేడియస్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ అండ్ ఆల్సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ మనము డెరివేషన్ చేద్దాము. సో దిస్ ఈజ్ అవర్ ప్రగడా అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రమ్ దిస్ వీడియో మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. కన్సిడర్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కన్సిడర్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకోండి. ఇక్కడ క్రాస్ రిప్రజెంట్స్, క్రాస్ రిప్రజెంట్ చేసింది అంటే ఏంటమ్మా, క్రాస్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇన్వర్డ్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉన్నట్టు ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నట్టు, అలాగే డాట్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్. అయితే ఈ యొక్క యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఒక ఛార్జింగ్ త్రో చేశాను, చార్జ్డ్ పార్టికల్ త్రో చేశాను. ఎలా త్రో చేశాను అంటే పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ త్రో చేశాను. ఎలా త్రో చేశాను అంటే పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్, ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా త్రో చేశాను. వి అనే వెలాసిటీ తోటి, క్యూ అనే ఛార్జ్ని వి అనే వెలాసిటీ తోటి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో త్రో చేసినప్పుడు ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఎంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అలాగే పాత్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్ ఎలా క్రియేట్ అవుతుంది, అండ్ ఆల్సో ఒకవేళ సర్క్యులర్ పాత్ క్రియేట్ అయితే కనుక ఆ సర్క్యులర్ పాత్లో ఒక రెవల్యూషన్ చేయడానికి టైం పీరియడ్ ఎంత, అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ టైం పీరియడ్ ద టైం టేకెన్ బై ద పార్టికల్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఆర్ రెవల్యూషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్, ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఆల్సో వీ కెన్ ఫైండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. వి నో ద రిలేషన్ బిట్వీన్ ద యాంగులర్ వెలాసిటీ అండ్ లీనియర్ వెలాసిటీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ వీ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఫ్రమ్ దట్ ఫార్ములా విల్ గెట్ ఫార్ములా ఆఫ్ రేడియస్, టైం పీరియడ్ అండ్ ఆల్సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాస్ ఆల్సో విల్ గెట్. సి వన్ బై వన్ మనం చేద్దాము. చూడండి, ఒక క్యూ అనే చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నాను. క్యూ అనే చార్జ్డ్ పార్టికల్ నేను ఏం చేశానంటే పర్పెండిక్యులర్గా త్రో చేశాను. వి అనే వెలాసిటీ తోటి పర్పెండిక్యులర్గా త్రో చేశాను, క్యూ చార్జ్ని పర్పెండిక్యులర్గా త్రో చేశాను. త్రో చేసినప్పుడు మనకి ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చార్జ్డ్ పార్టికల్ ఏ పాత్రలో క్రియేట్ అవుతుంది, ఏ పాత్ర క్రియేట్ చేస్తుంది అంటే ఏంటి, ఒక వాటర్ చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వాటర్గా తీసుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాటర్లో ఫ్లో అవుతుంది. అప్పుడు నేను ఏం చేశాను, ఒక కర్రని స్టిక్ని త్రో చేశాను ఆ ప్రవాహంలోకి, వాటర్ ఫ్లో అవుతుంది. సో నేను స్టిక్ని త్రో చేశాను, స్టిక్ ఇక్కడంటే ఒక చిన్న స్మాల్ స్టిక్ లైక్ ఇంత సైజ్ ఉంది అనుకుందాం, దీన్ని త్రో చేసాం. త్రో చేసామంటే ఈ స్టిక్ని ఏమంటామంటే చార్జ్డ్ పార్టికల్గా తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ స్టిక్ మీద ఆ మ్యాగ్నెటిక్ ఆ ఫీల్డ్ ఆ వాటర్ ఫ్లో ఉంటుంది కదా, ఆ వాటర్ ఫ్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ స్టిక్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది వాటర్లో, అంటే మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వాటర్ ఫ్లోతో కంపేర్ చేస్తున్నాను, ఛార్జ్ని ఒక స్మాల్ స్టిక్తో తీసుకున్నాను, లైట్ వెయిట్ స్టిక్. ఇప్పుడు ఆ స్టిక్ నేను ఏం చేశానంటే ఆ వాటర్ ఫ్లోలోకి త్రో చేశాను. త్రో చేసినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా ఆ స్టిక్ మీద వాటర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. వాటర్ అప్లై చేయడం అంటే ఏంటి, ఫీల్డ్ అప్లై చేయడం. ఏ ఫీల్డ్ అప్లై చేయడము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఎవరి మీద, స్టిక్ మీద, అంటే ఇక్కడ ఛార్జ్ మీద క్రియేట్ అవుతుంది. అప్పుడు పాత్ మారిపోతుంది, స్టిక్ డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద ఫ్లో. అలాగే ఇక్కడ చార్జ్డ్ పార్టికల్ కూడా ఎలా ఏ డైరెక్షన్లో, అంటే రెక్టాంగులర్ షేప్ వస్తుందా, సర్క్యులర్ పాత్ క్రియేట్ అవుతుందా, సెమీ సర్కిల్ ఫామ్ అవుతుందా అనేది మనం చూద్దాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ హ్యాండ్ పామ్ రూల్ అప్లై చేద్దాం. మీకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తెలుసు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తెలుసు, అలాగే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ తెలుసు, అలాగే రైట్ హ్యాండ్ పామ్ రూల్ ఇప్పుడు నేను చెప్తాను. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా అప్లై చేయొచ్చు మనము, మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నేను కొత్తగా రైట్ హ్యాండ్ పామ్ రూల్ చెప్తున్నాను మీకు. సి ఇన్ రైట్ హ్యాండ్ పామ్ రూల్, చూడండి రైట్ హ్యాండ్ పామ్ రూల్ అంటే థంబ్ ఇండికేట్స్ పాజిటివ్ ఛార్జ్ యొక్క వెలాసిటీ ఆర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ ఫ్లో అయ్యే మోషన్ రిప్రజెంట్ చేస్తుంది, లేదా పాజిటివ్ ఛార్జ్ యొక్క మోషన్ రిప్రజెంట్ చేస్తుంది, లేదా కరెంటు డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది, లేదా స్పీడ్ ఆఫ్ ద ఛార్జ్ని రిప్రజెంట్ చేస్తుంది.
అలాగే కర్ల్ ఫింగర్స్. మనకి ఏవైతే ఫోర్ ఫింగర్స్ ఉన్నాయో ఆ కర్ల్ ఫింగర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నౌ అవర్ పామ్, పామ్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, పామ్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను చూడండి డిఫరెంట్ పాయింట్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఛార్జ్ అనేది వి అనే వెలాసిటీ మూవ్ అయిన వల్ల సపోజ్ ఇక్కడికి వచ్చింది, ఓకేనా, ఇది బి పాయింట్, ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఉంది. ఓకే, ఇదంతా కూడా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అలాగే సపోజ్ ఇక్కడ సి పాయింట్కి వచ్చింది, అలాగే ఇక్కడ డి పాయింట్కి వచ్చింది. సో ఇక్కడ మనం డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఛార్జ్ డైరెక్షన్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ రైట్ హ్యాండ్ పామ్ రూల్ చూడండి. ఇక్కడ మీకు ఎవరో చెప్పాను రైట్ హ్యాండ్ తీసుకోవాలి, కన్సిడర్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. రైట్ హ్యాండ్కి ఈ థంబ్ రిప్రజెంట్స్ ఏంటండి, వెలాసిటీ, వి వెలాసిటీ ఆఫ్ ద ఛార్జ్, వెలాసిటీ ఆఫ్ ఛార్జ్ చెప్పచ్చు, లేదా కరెంట్ డైరెక్షన్ చెప్పచ్చు, లేదా మోషన్ ఆఫ్ ద ఛార్జ్ చెప్పచ్చు. మోషన్ ఆఫ్ ద ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ వెలాసిటీగా చెప్పేయచ్చు, ఓకేనా. అలాగే ఈ ఫోర్ ఫింగర్స్ ఈ డైరెక్షన్ కదా, ఈ కర్ల్ ఫింగర్స్, ఈ ఫోర్ ఫింగర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఫోర్ ఫింగర్ అనేది ఏంటమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇది అవుట్వర్డ్ ఫీల్డ్, బోర్డు నుంచి అవుట్వర్డ్ వచ్చింది కాదు, అవుట్వర్డ్ ఫీల్డ్. బోర్డుకి ఇన్వర్డ్ వెళ్తే కనుక ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాగే ఈ థంబ్ ఏంటమ్మా, కరెంట్ అప్వర్డ్, డౌన్వర్డ్, లెఫ్ట్ రైట్, అది డిపెండ్స్ ఆన్ ద డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. దెన్ దిస్ పామ్, ఏదైతే ఈ పామ్ ఉందో, అరిచేయి ఉందో, ఇది ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అవుతుంది. ఈ అరిచేయి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అవుతుంది. సో చూడండి ఒకసారి ఇక్కడ ఎలా అప్లై చేస్తాను, ఛార్జ్ చూడండి, ఛార్జ్ ఎలా మూవ్ అవుతుంది, మనకి రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రైట్ డైరెక్షన్లో ఛార్జ్ మూవ్ అవుతుంది. వి డైరెక్షన్లో థంబ్ రిప్రజెంట్ చేయండి. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫోర్ ఫింగర్స్ ఎలా ఉంది, ఇన్వర్డ్ ఉంది, ఇన్వర్డ్, ఇన్వర్డ్ డైరెక్షన్. దెన్ దిస్ థంబ్ అవుట్, థంబ్ రైట్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్. ద యాంగిల్ బిట్వీన్ ద దిస్ థంబ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 90 degrees పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ పామ్, పామ్ అని చెప్పాను, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పామ్. దిస్ అరిచి ఎలా ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉందా, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందా, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో యు విల్ గెట్ వెలాసిటీ లైక్ దిస్, దిస్ ఈజ్ ఎఫ్, సారీ దిస్ ఈజ్ ద ఫోర్స్. పామ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బి పాయింట్ దగ్గర చూడండి, సపోజ్ ఇక్కడ దాకా వచ్చింది పార్టికల్, ఇక్కడ ఉంది ఛార్జ్ పార్టికల్, అప్పుడు వి వెలాసిటీ ఇలా ఉందనుకుందాం, వీనే వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. చూడండి థంబ్, థంబ్ వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ ద ఛార్జ్. దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్. అప్పుడు పామ్ ఏ డైరెక్షన్లో ఉంది, లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది, లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది. ఈ పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్లో వచ్చింది. సి దగ్గర చూడండి, సి దగ్గర సపోజ్ ఛార్జ్ ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం, ఛార్జ్ వి అనే వెలాసిటీ తోటి లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. చూడండి అగైన్ థంబ్ వి వెలాసిటీ డైరెక్షన్, సి దగ్గర ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్. అప్పుడు మన పామ్ ఎలా ఉందమ్మా, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. పామ్ డైరెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్. అలాగే డి దగ్గర చూడండి, డి దగ్గర సపోజ్ వి వెలాసిటీతో డౌన్వర్డ్ మూవ్ అవుతుంది ఛార్జ్. సో ఛార్జ్ డైరెక్షన్లో మనకి ఏముండాలి, వి వెలాసిటీ డైరెక్షన్ ఏముండాలి, థంబ్ ఉండాలి, వెలాసిటీ డైరెక్షన్లో థంబ్ ఉండాలి. అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్, ఇన్వర్డ్ ద బోర్డ్. అప్పుడు నా పామ్ ఏ డైరెక్షన్లో ఉంది, రైట్ డైరెక్షన్లో ఉంది. చూడండి నా పామ్ అరిచే ఏ డైరెక్షన్ చూపిస్తుంది, రైట్ డైరెక్షన్ చూపిస్తుంది, రైట్. సో దిస్ ఇస్ ద ఫోర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నవ్ యూ జాయిన్ ఏబిసిడి పాయింట్స్, ఏ బి సి అండ్ ఆల్సో డి. మనకి ఏ పాత్ వస్తుందండి ఇక్కడ, దిస్ ఈజ్ లైక్ సర్క్యులర్ పాత్ క్రియేట్ అవుతుంది. సర్క్యులర్ పాత్ క్రియేట్ అవుతుంది, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేస్తుంది. చూడండి మ్యాగ్నెటిక్ ఫోర్స్ టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేస్తుంది అంటే ఏంటి, టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేసే ఫోర్స్ ఏంటండి, సెంట్రిపిటల్ ఫోర్స్. టువర్డ్స్ సెంటర్, సర్క్యులర్ పాత్లో ఒక పార్టికల్ తిరుగుతున్నప్పుడు టువర్డ్ ద సెంటర్ ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, దాన్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ద ఫోర్స్ విచ్ యాక్టింగ్ టువర్డ్ ద సెంటర్ ఈజ్ కాల్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ద యాక్సలరేషన్ యాక్టింగ్ టువర్డ్ ద సెంటర్ ఈజ్ కాల్డ్ రేడియల్ యాక్సలరేషన్ ఆర్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్. మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది, అవునా కదా. మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లే మనకి ఎవరు క్రియేట్ అయ్యారు, సర్క్యులర్ పాత్ క్రియేట్ అయింది. ఆ సర్క్యులర్ పాత్లో ఎవరు క్రియేట్ అయ్యారు, సెంట్రిపిటల్ ఫోర్స్ క్రియేట్ అయింది. అంటే ఇన్ దిస్ కండిషన్ వీ కెన్ ఈక్వేట్ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫోర్స్.
ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది సెంట్రిపిటల్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది. చూడండి, మన రైట్ హ్యాండ్ పామ్ రూల్ ప్రకారం డైరెక్షన్స్ ఆఫ్ ఫోర్స్ రిప్రజెంట్ చేశాను, అన్ని కూడా టువర్డ్ ద సెంటర్ రిప్రజెంట్ చేస్తున్నాయి. టువర్డ్ ద సెంటర్ రిప్రజెంట్ చేస్తుంటే కనుక ఆ ఫోర్స్ ఏంటి, సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా మారిపోయింది, సెంట్రిపిటల్ ఫోర్స్ గా మారిపోయింది. అందుకు బోత్ ఆర్ ఈక్వల్ గా తీసుకుంటాం. వి నో ద ఫార్ములా ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఏంటండి, ఎంవి స్క్వేర్ బై ఆర్. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఛార్జ్డ్ పార్టికల్ ని వెలాసిటీతో త్రో చేసాము, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అలాగే వెలాసిటీకి మధ్య యాంగిల్ ఎంత అండి, 90 degrees. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్, వెలాసిటీ రైట్ డైరెక్షన్. ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఆల్సో వి 90 degrees. కాబట్టి సైన్ 90 వాల్యూ ఎంత అండి, సైన్ 90 వాల్యూ 1. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమవుతుందండి, బీక్యూ వి, వి వెలాసిటీ స్క్వేర్ క్యాన్సల్. సో ఎంవి ఇస్ ఈక్వల్ టు బీక్యూఆర్. ఫ్రమ్ దిస్ రేడియస్ ఫార్ములా ఏమవుతుందండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి బై బీక్యూ. యూ షుడ్ రిమెంబర్ రేడియస్ ఫార్ములా ఎంవి బై బీక్యూ. అలాగే టైం పీరియడ్ ఫార్ములా ఏమవుతుంది, టైం పీరియడ్, మనకు ఆల్రెడీ సర్క్యులర్ పాత్రలో తిరుగుతున్నప్పుడు ద టైం టేకెన్ బై ద ఛార్జ్డ్ పార్టికల్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్ అని తెలుసు. అంటే జనరల్గా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్, ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏం తీసుకోవాలి, సర్క్యులర్ పాత్రలో డిస్టెన్స్ కవర్ చేసింది అంటే ఛార్జ్డ్ పార్టికల్ అది సర్క్యులర్ పాత్రే కదా, అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిలే కదా. ఇక్కడ ఛార్జ్డ్ పార్టికల్ సర్క్యులర్ పాత్రలో తిరుగుతుంది, అంటే ఒక సర్క్యులర్ అంటే ఒక రివల్యూషన్ చేసిందంటే అక్కడ ఏం కంప్లీట్ చేసినట్టు, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కంప్లీట్ చేసినట్టు. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ డిస్టెన్స్ని సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్గా తీసుకోవాలి, 2πr బై స్పీడ్. మీకు ఆల్రెడీ ఆర్కి ఫార్ములా వచ్చింది ఏంటి, ఎంవి బై బీక్యూ ఇంటూ వి, బోత్ ఆర్ స్పీడ్ కదా, వివి క్యాన్సిల్. సో వీ గాట్ టైం పీరియడ్ ఫార్ములా 2πm బై బీక్యూ. గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. సో యూ విల్ గెట్ బీక్యూ బై 2πm. ఓకేనా, మరి యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π బై టి. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π బై టి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మీరు డివైడ్ చేశారనుకోండి, 2π బై టైం పీరియడ్ ఫార్ములా ఏమొచ్చిందండి, బీక్యూ బై సారీ 2πm బై టైం పీరియడ్ ఫార్ములా, 2πm బై బీక్యూ. బీక్యూ విల్ గో న్యూమరేటర్, 2π క్యాన్సిల్, యూ విల్ గెట్ బీక్యూ బై ఎం. సో వి గాట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా బీక్యూ బై ఎం. సో అంటే ఒక సర్క్యులర్ పాత్రలో ఛార్జ్డ్ పార్టికల్ తిరగడం వల్ల మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేసాము, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసాము, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసాము, అండ్ ఆల్సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సర్క్యులర్ పాత్ వచ్చింది, సర్క్యులర్ పాత్రలో రేడియస్ ఫార్ములా ఏమొచ్చిందండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి బై బీక్యూ. అలాగే టైం పీరియడ్ ఫార్ములా 2πm బై బీక్యూ. అలాగే ఫ్రీక్వెన్సీ ఫార్ములా బీక్యూ బై 2πm. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π బై టి, ఫ్రమ్ దట్ యు విల్ గెట్ బీక్యూ బై ఎం. చూడండి, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అంటే ఏంటండి, మొమెంటం కదా, p బై బీక్యూ. వీ నో ద రిలేషన్ బిట్వీన్ ద మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ. రిలేషన్ బిట్వీన్ మొమెంటం p అండ్ కైనెటిక్ ఎనర్జీ ke, ఏంటంటే రిలేషను, ke ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. మీరు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో నేర్చుకుంటారు, కే ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. ఫ్రమ్ దిస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తామండి, 2m కే, 2m డివైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మల్టిపుల్ అవుతుంది. పీ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి, రూట్ ఆఫ్ 2m కే. అంటే పీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2m కేఈ బై బీక్యూగా రాయొచ్చు. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది. అలాగే ఒక్కసారి మనకి వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తాడు, వీ నో దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ వీగా తీసుకున్నాము, డబ్ల్యూ బై క్యూ. ఈ ఫార్ములా తెలుసు మనకు ఆల్రెడీ, వీ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ బై క్యూ. ఇక్కడ వర్క్ డన్ కైనెటిక్ ఎనర్జీగా తీసుకుందాం, మనం చేసిన వర్క్ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీగా మారిపోయింది కాబట్టి క్యూ. అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ వీ ఇంటూ క్యూ. ఇక్కడ స్మాల్ వి అంటే ఏంటండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా వోల్టేజ్ అన్నా సేమ్, క్యూ అంటే ఛార్జ్ మీకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2m కేఈ ప్లస్ ఏం రాయించండి, v ఇంటూ క్యూ బై బీక్యూ. ఫైనల్గా రూట్ 2m వీక్యూ బై
బి స్క్వేర్ క్యూ స్క్వేర్ అని రాయొచ్చు కదా, మొత్తాన్ని స్క్వేర్ రూట్ పెట్టామనుకోండి బి స్క్వేర్ క్యూ స్క్వేర్గా రాయొచ్చు, క్యూ స్క్వేర్ క్యాన్సిల్. సో ఫైనల్లీ విల్ గెట్ రూట్ 2mb బై బి స్క్వేర్ క్యూ. మీరు ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మీకు కాన్సెప్ట్ అర్థమైతే మనమే ఫార్ములాస్ డిపెండ్స్ ఆన్ ద గివెన్ డేటా చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ ఈక్వల్ టు ఎంబీ బై బీక్యూ ఎలా వచ్చింది, సెంట్రిపెటల్ ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్కి ఈక్వల్ చేయడం వల్ల మనకి ఈ ఫార్ములా వచ్చింది. రేడియస్ నుంచి టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాను 2πr బై v ఫార్ములా నుండి, అలాగే టైం పీరియడ్ నుంచి ఫ్రీక్వెన్సీ 1/T, ఒమేగా అంటే 2π బై టీ ఫార్ములా అప్లై చేస్తాను, ఒమేగా అంటే 2π బై టీ ఫార్ములా నుంచి బీక్యూ బై ఎం వచ్చింది, అలాగే రేడియస్ ఫార్ములాని ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటం రాసాను p బై బీక్యూ అయింది, అలాగే మనకి కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి రిలేషన్ తెలుసు k ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m, ఫ్రమ్ దట్ p ఈజ్ ఈక్వల్ టు ఏం వచ్చింది రూట్ 2m ke వచ్చింది. అందుకే ఏం చేస్తాను r ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2m ke బై బీక్యూగా రాశాను. మనకి అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్లో కూడా మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లేస్లో వర్క్ డన్ బై ఛార్జ్, వర్క్ డన్ అంటే కైనెటిక్ ఎనర్జీగా తీసుకున్నాను, ఫైనల్లీ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమొచ్చింది పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్ వచ్చింది. అంటే మనకు ఆల్రెడీ కేఈ ఉంది కదా, ఆ కేఈ ప్లేస్లో మనము వి ఇంటూ క్యూగా రీప్లేస్ చేసుకోవచ్చు, వి ఇంటూ క్యూగా రాసుకోవచ్చు. అప్పుడు మొత్తానికి స్క్వేర్ రూట్ పెట్టుకుని స్క్వేర్ అలాగే క్యూ క్యాన్సిల్ అయిపోయింది, రూట్ ఆఫ్ 2mv బై బి స్క్వేర్ క్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా. అలాగే మనకి ఒకసారి ఫీల్డ్ కాన్స్టెంట్ అంటాడు, ఛార్జ్ కాన్స్టెంట్ అంటాడు, రేషియోస్ అడుగుతూ ఉంటాడు, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అంటాడు. అప్పుడు మనకి ఏమవుతుంది, రేడియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ అవుతుంది. రేషియోలు అడిగితే కనుక r1 బై r2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ m1 బై m2, ఇన్ కేస్ మాసెస్ రేషియో అడిగితే కనుక r1 బై r2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m1 బై m2. స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి r1 బై r2 హోల్ స్క్వేర్గా కూడా రాయొచ్చు. ఇన్ కేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్, ఫీల్డ్ సేమ్, ఛార్జ్ ఆఫ్ ద పార్టికల్స్ సేమ్ అన్నప్పుడు మాస్ చేంజ్ అవుతుందని చెప్పినప్పుడు ఈ రిలేషన్తో మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్కి మాస్కి రిలేషన్. ఒక్కోసారి కైనెటిక్ ఎనర్జీ సేమ్ అంటాడు, కైనెటిక్ ఎనర్జీ సేమ్ అని చెప్పి మాస్కి ఛార్జ్కి రిలేషన్స్ అడుగుతాడు, ప్రోటాను జ్యూట్రాను జ్యూట్రాను అండ్ ఆల్సో ఆల్ఫా పార్టికల్ అంటాడు. ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి, హీలియం పార్టికల్, హీలియం పార్టికల్ని ఆల్ఫా పార్టికల్ అంటాం, బీటా అంటే ఎలక్ట్రాన్, సో ఎలక్ట్రాన్ యూజ్ నెత్తి బట్ బీటా పార్టికల్, డ్యూటీరాన్ అంటే 1s2 అంటే మాస్ నెంబర్ 2 ఉండాలన్నమాట, 1h2, 1h1, 2he4, ఇలా మనము ప్రోటాన్ అంటే 1h1 తెలుసు కదా, రేషియోస్ కూడా అడుగుతూ ఉంటారు, వాటి మీద మనం కొన్ని బిట్స్ చేద్దాము మీకు ఒక ఐడియా ఉంటుంది. దీస్ ఆర్ ద ఫార్ములాస్ వి గాట్ ఇన్ మోషన్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సర్క్యులర్ పాత్రలో ఫోర్సు వెలాసిటీ ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫోర్సు వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి, అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫోర్సు పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. నథింగ్ బట్ మనం డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ కదా మూవ్ అయింది, అంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే వర్క్ డన్ ఏమవుతుందండి అక్కడ, ఇన్ దిస్ కేసు వర్క్ డన్ ఏమవుతుంది, ఛార్జ్డ్ పార్టికల్ 0 అవుతుంది. వై బికాస్ వర్క్ డన్ అంటే ఫార్ములా ఏంటి, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, ఎఫ్ఎస్ కాస్ థీటా, థీటా వాల్యూ 90, కాస్ 90 0, అంతేనా కదా, W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఏ థీటా అంటే ఏంటమ్మా 90 degrees, కాస్ 90 0 కాబట్టి మొత్తం వర్క్ డన్ పెద్ద ఛార్జ్డ్ పార్టికల్ ఏమవుతుందండి 0. వర్క్ డన్ 0 అయిందంటే మీనింగ్ ఏంటి, మనకి వర్క్ ఎనర్జీ థీరం తెలుసు మీకు, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ డన్ 0 ఈక్వల్ టు డెల్టా కేఈ. డెల్టా కేఈ ఫార్ములా ఏంటి, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, అంటే ఫైనల్గా మనకి ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్గా కూడా సేమ్ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ ద సర్క్యులర్ పాత్ అనమాట. సర్క్యులర్ పాత్రలో ఛార్జ్డ్ పార్టికల్ తిరిగినప్పుడు మనకు ఆ పార్టికల్ ఉండే కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంటుంది, ఇనీషియల్గా ఎంత ఉంటుందో ఫైనల్గా కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే వర్క్ డన్ 0 కాబట్టి. యా, ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తామండి, ఒక ఛార్జ్డ్ పార్టికల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా త్రో చేయడం వల్ల మనకి సర్క్యులర్ పాత్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పర్పెండిక్యులర్గా కాకుండా అదర్ దాన్ 90 degrees ఒక తీటా యాంగిల్తో ఛార్జ్డ్ పార్టికల్ని త్రో చేస్తాను, ఎక్కడికి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. అప్పుడు పాత్ ఎలా క్రియేట్ అవుతుంది, ఛార్జ్డ్ పార్టికల్ ఏ పాత్లో మూవ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సపోజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాను, దిస్ ఇస్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇన్వర్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యూ అనే ఛార్జ్ ఒక పి అనే పాయింట్కి తీటా యాంగిల్తో త్రో చేశాను, పి అనే పాయింట్ నుంచి తీటా యాంగిల్తో త్రో చేశాను, ఇది వి బార్. ఓకే, ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే వెనెవర్ వి హ్యావింగ్ యాంగిల్ తీటా విత్ హారిజంటల్, దిస్ వెలాసిటీ వెక్టర్, వెలాసిటీ ఇస్ ఎ వెక్టర్ రైట్, వెలాసిటీ ఇస్ ఎ వెక్టర్. సో ఈ వెలాసిటీ వెక్టర్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు,
వన్ ఈజ్ ప్యారలల్ కాంపోనెంట్ వి ప్యారలల్, వన్ ఈజ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వి పర్పెండిక్యులర్. వి ప్యారలల్ ఏమవుతుందండి? వి కాస్ తీటా అవుతుంది. వి పర్పెండిక్యులర్ ఏమవుతుందండి? వి సైన్ తీటా అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి మన ఇక్కడ మన ఎయిమ్ ఏంటంటే ఈ యొక్క ఛార్జర్ పార్టికల్ ఎలాంటి పాత్రలో ట్రావెల్ చేస్తుంది? సర్క్యులర్ పాత్రలో వెళ్తుందా? ఆల్రెడీ ఇక్కడ రాస్తాను హెలికల్ పాత్ర అని. ఆ హెలిక్స్ పాత్ర ఎలా ట్రావెల్ అవుతుందో మనం రిప్రజెంట్ చేయాలి. అంటే ఏంటి చూడండి, దిస్ ఈజ్ ద ఛార్జర్ పార్టికల్. ఓకేనా? ఇన్సైడ్ మనకి ఫీల్డ్ ఉంది, ఇన్సైడ్ ఫీల్డ్ ఉంది. నేను ఇలా పంపించట్లేదు, అంటే పర్పెండిక్యులర్గా పంపించట్లేదు, ఇలా తీటా యాంగిల్తో త్రో చేస్తున్నాను. ఫీల్డ్కి తీటా యాంగిల్తో త్రో చేస్తున్నాను అంటే అంటే ఏంటి, ఇలా ట్రావెల్ చేయట్లేదు, ఇలా పర్పెండిక్యులర్గా త్రో చేయట్లేదు అంటే ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇన్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇది పర్పెండిక్యులర్ కదా. ఇలా కాకుండా నేను ఈ యొక్క ఛార్జ్డ్ పార్టికల్ని తీటా యాంగిల్తో త్రో చేస్తున్నాను, తీటా యాంగిల్తో త్రో చేస్తున్నాను. త్రో చేస్తున్నప్పుడు పర్పెండిక్యులర్ కాంపోనెంట్, ప్యారలల్ కాంపోనెంట్, టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ అవుతుంది కదా. అంతే కదా, తీటా యాంగిల్తో ఏదైనా ఒక ఛార్జ్డ్ పార్టికల్ని త్రో చేసినప్పుడు వెలాసిటీ అనేది వెక్టార్ కాబట్టి టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ అవుతుంది. వన్ ఈజ్ ప్యారలల్ కాంపోనెంట్, వన్ ఈజ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్. మీకు అర్థం అవ్వాలి కాబట్టి పర్పెండిక్యులర్ అంటే ఇది, ప్యారలల్ అంటే ఇది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక పాయింట్ తెలుసు. ఏంటా పాయింట్? మనం బేసిక్గా ఒక ఛార్జ్డ్ పార్టికల్ సర్క్యులర్ పాత్ క్రియేట్ చేయాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వెలాసిటీకి యాంగిల్ ఎంత ఉండాలి? క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇక్కడ ఛార్జ్డ్ పార్టికల్ సర్క్యులర్ పాత్ క్రియేట్ చేయాలి అంటే ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వెలాసిటీ ఎంత ఉండాలండి? 90 degrees ఉండాలి. వెరీ గుడ్, 90 degrees ఉండాలి. 90 degrees ఉండాలి అంటే రీజన్ ఎవరు ఇక్కడ? పర్పెండిక్యులర్ కాంపోనెంటా, ప్యారలల్ కాంపోనెంటా? ఫీల్డ్కి ప్యారలల్ కాంపోనెంట్ అనేది సంబంధం లేదు. ఏంటి? సర్క్యులర్ పాత్ క్రియేట్ చేయడానికి పర్పెండిక్యులర్ కాంపోనెంట్, 90 degrees యాంగిల్ చేస్తున్న కాంపోనెంట్ మాత్రమే మనకి ఎప్పుడు కూడా ఏం క్రియేట్ చేస్తుందండి? సర్క్యులర్ పాత్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇది పర్పెండిక్యులర్ కాంపోనెంట్, ఇది సర్క్యులర్ పాత్లు ఎలా తిరుగుతుంది. ఓకేనా? ఎలా తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది. బట్ మరి ప్యారల్ కాంపోనెంట్ కూడా ఉంది కదా, తీటా యాంగిల్తో త్రో చేస్తాము. ప్యారల్ కాంపోనెంట్ ఏం డైరెక్షన్ వెళ్తుంది? ఇలా ప్యారల్గా వెళ్తుంది, ఇలా ప్యారల్గా వెళ్తుంది. మరి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది. యాక్చువల్గా పర్పెండిక్యులర్ అదే ప్లేస్లో ఉందనుకో, అక్కడే సర్క్యులర్ పాత్ ఇలా తిరిగేస్తూ ఉంటుంది. బట్ ప్యారల్ కాంపోనెంట్ కూడా ఉంది కదా, ప్యారల్ కాంపోనెంట్, అది ఏం చేస్తుంది? ఇలా ముందుకు తీసుకెళ్తుంది, మీ సర్క్యులర్ పాత్ని ముందుకు తీసుకెళ్తుంది. అర్థమైందా? అర్థమైందా మీకు? ఇజ్ ఇట్ క్లియర్? ఈజీగానే ఉందా లేదా? చూడండి, బేసిక్గా ఒక ఛార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా త్రో చేసినప్పుడు సర్క్యులర్ పాత్ని క్రియేట్ చేస్తుంది. ఆ పాయింట్ అర్థమైంది కదా. అంటే ఏంటి, ఇది పర్పెండిక్యులర్, ఫీల్డ్ ఇన్సైడ్, ఫీల్డ్ ఇన్సైడ్, ఇది పర్పెండిక్యులర్. ఇది ఎలా ఎలా మూవ్ అవుతుంది? ఇలా కానీ అది ఇరేషనల్, డిపెండ్స్ ఆన్ రైట్ హ్యాండ్ పామ్ రూల్ ప్రకారం ఇలా సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది కదా, రైట్? నాకు ఇలా అనుకుంటున్నాను నేను, ఇలా సర్క్యులర్ పాత్ర. బట్ ఇక్కడ ఏమైంది, ఛార్జ్డ్ పార్టికల్ తీటా యాంగిల్తో త్రో చేసావు అంటే టూ కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్యారలల్ కాంపోనెంట్, వన్ ఈజ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్. పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఇలా తిరిగేస్తుంది, ప్యారలల్ కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ప్యారలల్గా తీసుకువెళ్తుంది. ఓకేనా? అంటే ఇలా ఇలా తిరుగుతుంది అన్నమాట, ఇలా రొటేట్ అవుతూ ముందుకెళ్తుంది, ఇలా రొటేట్ అవుతూ ముందుకెళ్తుంది, రొటేట్ అవుతూ ముందుకెళ్తుంది. అంటే పాత్ ఎలా వస్తుంది మనకి కాంపోనెంట్ది? ఈ విధంగా మీకు పాత్ క్రియేట్ అవుతుంది. ఈ పాత్ని ఏమంటాం అంటే హెలికల్ పాత్ ఆర్ హెలిక్స్ అంటాం. హెలిక్స్ అన్న, హెలికల్ పాత్ అన్న సేమ్. అయితే మనకి టూ సర్క్యులర్ పాత్ల మధ్య డిస్టెన్స్ని ఏమంటాం అంటే పిచ్ అంటాం. పిచ్, పిచ్, PITCH, పిచ్. పిచ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ సర్క్యులర్ పాత్స్ ఇన్ ఏ హెలికల్ పాత్. సో ఏమవుతుంది, పిచ్ అంటే ఏమవుతుంది ఫార్ములా? పిచ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ అంటే ఏం తీసుకోవాలి? ప్యారల్ కాంపోనెంట్. మరి సర్క్యులర్ పాత్లో టైంని ఎలా తీసుకుంటాము? టైం పీరియడ్గా తీసుకుంటాం. సర్క్యులర్ పాత్రలో టైంని టైం పీరియడ్ తీసుకుంటాం. ఎందుకంటే టైం కంప్లీట్, టైం టేకెన్ బై ద పార్టికల్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ కాబట్టి క్యాపిటల్ టీగా తీసుకోవాలి. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? సో వి ప్యారల్ అంటే ఏంటండి? వి కాస్ తీటా. మరి టీకి ఫార్ములా రాస్తాం మనం. టీకి ఫార్ములా ఏంటి? 2πm/BQ. సో దిస్ ఈజ్ ద పిచ్ ఫార్ములా. సో దిస్ ఈజ్ అబౌట్ మోషన్ ఆఫ్ ఎ ఛార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ పర్పెండిక్యులర్ అండ్ ఆల్సో తీటా యాంగిల్. పర్పెండిక్యులర్గా త్రో చేస్తే సర్క్యులర్ పాత్ వచ్చింది, ప్యారలల్గా త్రో చేస్తే, సారీ, తీటా యాంగిల్తో త్రో చేయడం వల్ల హెలికల్ పాత్ వచ్చింది. యా, ఇక్కడ పాయింట్ చూడండి, వి గాట్ పిచ్ ఫార్ములా వి కాస్ తీటా ఇంటూ 2πm/BQ. మరి ఇక్కడ రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా, సర్క్యులర్ పాత్
మనకి రేడియస్ ఫార్ములా తెలుసు ఏంటి, ఎంవీ బై బీక్యూ అని తెలుసు. మరి ఇక్కడ రేడియస్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ వెలాసిటీ అంటే ఏం తీసుకోవాలి, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ తీసుకోవాలి. హెలికల్ పాత్రలో పర్పెండిక్యులర్ కాంపోనెంట్ని వెలాసిటీగా తీసుకోవాలి, బీక్యూ అనేవి ఏం చేంజ్ అవ్వు. సో వి పర్పెండిక్యులర్ అంటే ఏంటండి, ఎంవీ సైన్ తీటా, వి సైన్ తీటా బై బీక్యూ. సో మనకి రేడియస్ తెలుసు, పిచ్ తెలుసు, మనకి ప్రాబ్లమ్స్లో పిచ్ అడుగుతూ ఉంటాడు లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడుగుతూ ఉంటాడు. సో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. థ్యాంక్ యూ.